ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో హుండీలు లెక్కించారు ఆలయ అధికారులు. ఈ లెక్కింపులో ఆలయానికి సంబంధించిన శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈ లెక్కింపు బాలాలయంలో చేపట్టారు. 30 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా 69,44,821 రూపాయలు, బంగారం 40 గ్రాములు, వెండి 2 కేజీల 450 గ్రాములు వచ్చిందని, అలాగే కార్తీక మాసంని పురస్కరించుకొని యాదాద్రికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. చాలా కష్టపడుతున్నారు. నరసింహస్వామి ఆలయ దేవాలయ హుండీ ఈ రోజు తెరిచి లెక్కించడం జరిగింది. ఇందులో ఒక నెలకి సంబంధించిన హుండీ ఆదాయం 69,44,000 రూపాయలు దేవస్థానానికి సమకూరాయి. అదేవిధంగా 40 గ్రాముల బంగారము, 2.5 కిలోల వెండి ఈ రోజు లెక్కింపులో మనకి హుండీలో లభ్యమైంది. భక్తులు దానం చేసిన ఈ మొత్తం కూడాను దేవాలయం అకౌంట్ లో జమ చేసి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో స్వామివారి కైంకర్యానికి వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కార్తీక మాసంలో వచ్చే భక్తుల కొరకు కూడాను అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువ వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రత కథలు ఎక్కువగా చెప్పించుకుంటారు కాబట్టి ఈ వ్రత కథలకు వచ్చే భక్తులందరికీ కావాల్సిన వ్రత సామాగ్రి, పూ ప్రసాదము అన్నీ కూడా లభ్యంగా ఉండేలాగాను ఒకే బ్యాచ్లో దాదాపుగా 300 వ్రతాలు చెప్పించే విధంగాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాచెస్ ఉదయం నుండి సాయంత్రం వరకు 6 నుండి 9 బ్యాచ్ల వరకు జరపడానికి అర్చకులను ఆలయ సిబ్బందిని కేటాయించడం జరిగింది కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి వారి వారి మొక్కులను ఎప్పుడూ చెల్లించుకున్నట్లుగానే స్వామివారి ఆలయంలో అందరూ కూడా రథకథలను వారి మొక్కులను చెల్లించుకునే ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అందరూ స్వామివారిని దర్శించి కార్తీక మాసంలో స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను.